హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావిల్లా కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చపాతీ ఎగ్ రోల్స్ అండి. ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. లంచ్ బాక్సుల్లోకైనా ఇలా చేసి పెట్టండి, ఈజీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి, అరకప్పు మైదా తీసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని స్మూత్గా కలుపుకోవాలి పిండి. చపాతీ పిండి కన్నా లూజుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి పిండి. ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. పలచగా రుద్దుకోవాలండి చపాతీ, మందంగా రాకూడదు. ఈ విధంగా రుద్దుకోవాలి. స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2 బాగా ఫ్రై అవ్వకూడదండి ఆ ఉల్లిపాయలు. 60% కుక్ అయితే సరిపోతాయి. పూర్తిగా ఉడికితే టేస్ట్ ఉండవండి. 60% ఉడికితే ఎగ్ చపాతీ రోల్స్ చాలా బాగుంటాయి. ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని 2 వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 1 వేసుకోవాలి. టేస్ట్కి సరిపడ ఉప్పు. చాట్ మసాలా వేసుకోవాలి 1/4 టీ స్పూను. కారం 1/4 టీ స్పూను. మిరియాల పొడి 1/4 టీ స్పూన్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. స్టఫింగ్ రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయితే సరిపోతుంది. ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. గుడ్లు పగలు కొట్టుకోవాలి. నేను 4 గుడ్లు తీసుకుంటున్నాను 2 ఎగ్ రోల్స్కి. 4 గుడ్లు తీసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ ప్యాన్లో. చపాతి వేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. చపాతీ 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత
మనం ఇందాక గుడ్లు పగలగొట్టి మిక్స్ చేసి పెట్టుకున్నది ఆమ్లెట్ లాగా వేసుకొని ఆమ్లెట్ మీద ఈ చపాతీ వేసుకొని కాల్చుకోవాలి. రెండు బాగా అతుక్కుపోతాయి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపుకు తిప్పుకోవాలి. రెండు వైపులా కాల్చుకోవాలి బాగా. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. అదేవిధంగా ఇంకొక రోల్ కూడా రెడీ చేసుకుందాం. ఆమ్లెట్ వేసుకొని అదేవిధంగా చపాతీ వేసుకోవాలి. దాని మీద ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను. రెండు వైపులా బాగా కాలనివ్వాలి. రెడీ అయిపోయాయి. రెడీ అయిపోయిన తర్వాత స్టఫింగ్ పెట్టుకోవాలి చపాతీలో. ఇష్టమైన వాళ్ళు టమాటా సాస్ అయినా చపాతీ మొత్తం అప్లై చేసుకోవచ్చు. సీజ్ చేసుకోవాలి. ఈ విధంగా తురిమి వేసుకోవాలి. కొంచెం పావు టీ స్పూను చాట్ మసాలా, పావు టీ స్పూను ఉప్పు, పావు టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. ఈ మొత్తం వేసిన తర్వాత చపాతీని రోల్లాగా చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొకటి కూడా రెడీ చేసుకోవాలి. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఎంతో రుచికరమైన చపాతీ ఎగ్ రోల్స్ రెడీ అయిపోయాయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.